కర్నూలు జిల్లా డోన్ మండలంలో గల రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాలు, క్రాఫ్ట్ లోన్లు వారు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేయుటకు రైతు సిబ్బంది అధికారులకు డోన్ ఏడీఏ అశోక్ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, క్రాఫ్ట్ లోన్లు తీసుకుని సరైన టైంలో కట్టిన రైతులకు సున్నా వడ్డీ వర్తింపచేసేలా బ్యాంకర్స్తో మాట్లాడాలని, సబ్సిడీ పద్ధతిలో వేరుశెనగ విత్తనాలను రైతులకు అందేలా చూడాలని, పొలం బడి టార్గెట్లను త్వరగా పూర్తి చేయాలని, రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేయాలని వివరించారు. ఈరోజు మా వ్యవసాయ శాఖ సిబ్బంది, వ్యవసాయ అధికారులకు మరియు వ్యవసాయ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి ఆన్గోయింగ్ స్కీమ్స్ ప్రోగ్రెస్ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ఇదంతా స్టేటస్ కూడా తీసుకోవడం జరిగింది. అతనే వాళ్ళు చేయాల్సిన రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా టైంలో కంప్లీట్ చేయాలని కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా పొలంబడి టార్గెట్స్ వాటి యొక్క ప్రోగ్రెస్ చేశాము. అట్లనే మన గవర్నమెంట్ సబ్సిడీ లిస్టులో ఎంతవరకు ప్రిపేర్ అయినా, తర్వాత గ్రామీణ విత్తన పథకం కింద మనం వేరుశెనగ విత్తనాలు సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా తొందరలో 2 రోజుల్లో ఫినిష్ చేయాలని కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లనే గవర్నమెంట్ మనకి ప్రతిష్టాత్మకంగా సున్నా వడ్డీ మనకి రైతులకు క్రాప్ లోన్ ఎవరైతే లాస్ట్ ఇయర్ తీసుకొని టైంలో కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సున్నా వడ్డీ వర్తించేలాగా బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకంతా ఎలిజిబుల్ ఫార్మర్స్కంతా ఈ పథకం కింద వచ్చేటట్టుగా చూడాలని కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది. తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో కూడా రెగ్యులర్గా విజిట్ చేసి అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా ఫైర్ ఇచ్చి వాళ్ళతో కూడా రెగ్యులర్గా మీటింగ్లు పెట్టేయడం